ఈరోజు సెప్టెంబర్ 14 నుండి 20 తారీఖు వరకు నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గారి జన్మదిన కార్యక్రమ సందర్భంగా సాప్తాహిక కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో కూడా నిర్వహిస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం విషయంలో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీధర్రెడ్డి గారు రావడం జరిగింది. వారు పత్రికా విలేకరుల విషయంలో వారికి విషయాలను చెప్తారు. అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో నాతో పాటు ఉన్నటువంటి జిల్లా బీజేపీ అధ్యక్షులు బాజోజీ భాస్కర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా రాష్ట్ర స్థాయి జిల్లా నాయకులు, సత్తా ఇన్ఛార్జ్, దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఇవ్వాలి. ప్రెస్ కాన్ఫరెన్స్ని సెప్టెంబర్ 17, దీనికి మన రాష్ట్రంలో ఉన్న విశిష్టత మీ అందరికీ తెలుసు. బీజేపీ సెప్టెంబర్ 17 అనగానే జనరల్ అందరూ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి మాట్లాడతారేమో, దాని గురించి జనం చర్చ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో విజయసాగరరావు గారు ఇంత ముందు ఉంది, కానీ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్పస్ ఇన్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే సెప్టెంబర్ 17 భారత ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారి జన్మదినం కూడా. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్లు 14 సెప్టెంబర్ నుంచి, రేపటి నుంచి ఈ నెల 20 తారీఖు వరకు సేవా సప్తాహ్, అంటే ఈ వారాన్ని సేవా సప్తాహ్ అంటే ఈ వారం మొత్తం కూడా సేవా కార్యక్రమాలు చేయడం కోసం మనందరం కార్యపద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి, కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని జాతీయ పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర స్థాయి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు అందరం కూడా ఆయా జిల్లాలకు వెళ్ళి వీటికి సంబంధించినటువంటి యొక్క పత్రికా సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమాల యొక్క స్వరూపాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు. 14th నుంచి 20th వరకు సేవా సప్తాహ పేరుతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సమాజంలోని స్వచ్ఛంద సంస్థలకు, ఆ తర్వాత మిగతా నరేంద్ర మోదీ గారి అభిమానులు కావచ్చు, అందరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఒక పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ప్లాస్టిక్ వినియోగం, అంటే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీగానే కాకుండా రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు, ఎలక్షన్లు, గెలుపులు, ఓటములు, చేరికలు, రాజకీయ పరమైనటువంటి ధర్నాలు, రాస్తారోకలు ఇవన్నీ కాకుండా ప్రజలకు మరింత చేరువ కావాలి, సమాజానికి సేవ చేయడం కోసము మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి, సమాజంలో ఉన్నటువంటి రకరకాల అవలక్షణాలు ఉండొచ్చు, కొన్ని పద్ధతుల ద్వారా పర్యావరణం జరుగుతున్నటువంటి ఒక కీడు కావచ్చు, లేకపోతే అత్యంత పేదలైనటువంటి వర్గాలు కావచ్చు, వీళ్ళకు చేరువ కావడం కోసము, వాళ్ళకు సేవ చేయడం కోసం కూడా రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని దృష్టితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకటి, మీరు నిన్న మొన్న చూసుంటారు ప్రధానమంత్రి గారు ఈ మధ్యకాలంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కానీ భారతదేశంలో సింగిల్ యూస్ ప్లాస్టిక్, అంటే ఒకసారి మనం వాడి వదిలేసేటటువంటి యొక్క ప్లాస్టిక్ గురించి చాలా ప్రభావవంతంగా మాట్లాడారు.
మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏముందా ప్లాస్టిక్ కవర్ల గురించి ప్రధాని మాట్లాడాలన్నా, అవి మాకు ఎరకలేదా, దాంతో అయ్యేది ఏంది పోయేది ఏంది. గతంలో స్వచ్ఛ భారత్ పేరుతోటి ఈ టాయిలెట్ల నిర్మాణం గురించి, పరిశుభ్రత గురించి మాట్లాడినప్పుడు కూడా వివిధ పార్టీల యొక్క నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు అవహేళన చేసినారు. ఇవాళ ఆ స్వచ్ఛ భారత్ ఉద్యమం అనేది ఒక మహోద్యమంలాగా మారి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు టాయిలెట్స్ నిర్మాణం నుంచి మొదలుపెట్టి స్వచ్ఛతను ఒక ఉద్యమంలాగా పాటించి ఒక పరిశుభ్రమైనటువంటి భారతదేశంగా దీన్ని మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అనుకున్నటువంటి సైన్స్ మనం చూస్తే చాలా గొప్ప విషయాలు మనం చూసాం. అంటే ఇంత అధ్వానంగా సమాజంలో విద్యార్థులు ఉన్నటువంటి స్కూల్స్కి టాయిలెట్స్ కూడా లేవా, లేకపోతే మనం ఎక్కడన్నా బహిరంగ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టాయిలెట్కి వెళ్ళడానికి సౌకర్యాలు కూడా లేవా, ఇవన్నీ సమాజంలో జనరల్గా చర్చించిన అంశాలు. వారు మాట్లాడితే మహోద్యమైంది. ఇవాళ కూడా ప్లాస్టిక్ అనేది ఎంత పెద్ద మహమ్మారి అంటే అది తొందరగా మనం వాడతాం. మనం ఎక్కడో కిరాణ్ షాప్ పోతాం, ఒక రెండు మూడు ఐటమ్స్ కొనుక్కుంటాం, ఆయన ఒక ప్లాస్టిక్ సంచి మనకు పెట్టి ఇచ్చేస్తారు, మన ఇంట్లో తీసుకొస్తాం, అవి వాడుకుంటాం, దాన్ని పక్కన పడేస్తాం. అది మట్టిలో కలిసిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాని ద్వారా పర్యావరణం కాలుష్యం అవుతుంది, దాని ద్వారా వ్యాధులు వస్తాయి, దాని ద్వారా ఇబ్బందులు ఎదురుతాయి మానవ జీవితంలో. కాబట్టి అది చూడటానికి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లా కనపడ్డా కానీ అది రేపు పొద్దున మన భూమిని కానీ వాతావరణాన్ని కానీ చెడు రీతిలో ప్రభావితం చేసే చాలా ఎక్కువ. కాబట్టి చాలా పద్ధతిగా దీన్ని, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం వాడటాన్ని ఆపేయాలి అనే విషయాన్ని ఒక మహోద్యమంగా తీసుకోవడం అనేది మొదలుపెట్టాం. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి కలుస్తాయి, వీటి ద్వారా స్థానికంగా ఉన్నటువంటి యొక్క వాటర్ బాడీస్ కలుషితమవుతాయి, అక్కడి నుంచి నదులు కలుషితమవుతాయి, పెద్ద మహమ్మారిలా ఉండబోతోంది. భవిష్యత్తులో ఇది పెద్ద సమస్యగా మనకు మారబోతోంది. కాబట్టి విషయం చిన్నదైనా కానీ 135 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి దేశంలో యావరేజ్గా ఒక కుటుంబం అంటే యావరేజ్ 4 తీసుకుంటే మీరు 30-35 కోట్ల కుటుంబాలు ఒక ప్లాస్టిక్ కవర్ మీరు వాడితే ప్రతిరోజు మనం చూడండి ఎంత పెద్ద ఎత్తున మనందరం కూడా పర్యావరణం కాలుష్యం కావడంలో మరి మనవంతు పని మనం చేస్తూ ఉన్నాం. వాటిని వాడటం ఆపేస్తే ఇది ఒక గొప్ప ఉద్యమంగా మారితే మనవంతుగా పర్యావరణ రక్షణకు మనం బాధపడినట్లు అవుతుంది. ఈ విషయాన్ని పెద్ద ఎత్తున సమాజంలోకి తీసుకెళ్లేందుకు, భావి తరాలకు ఇది తెలియజెప్పేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా మీ ద్వారా విన్నవించేది ఏంటంటే అన్ని స్కూల్స్కి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళండి, డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి, వృత్తి విద్యా కాలేజీకి వెళ్ళండి, హై స్కూల్స్కి వెళ్ళండి, సమాజంలో అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళకి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకసారి వాడి వదిలేసినటువంటి యొక్క ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది రాబోయే రోజుల్లో సమాజానికి ఒక పెద్ద కష్టంగా పరిణమించబోతుంది, పర్యావరణానికి నష్టంగా పరిణమించబోతుంది. కాబట్టి దీని గురించి అవగాహన కల్పించడం అనేది, అవగాహన కల్పించడమే కాకుండా అక్కడ వాళ్ళందరితోటి ప్రతిజ్ఞ చేయించాలి, మేము ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మా యొక్క ఇళ్లలో వాడము, వాడనివ్వము, మా ప్రాంతాల్లో ఎక్కడ వీలైతే అక్కడ దాని గురించి అవగాహన కల్పిస్తాము. రెండు విషయాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి నేరుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా కార్యాలయాలకు వచ్చినటువంటి యొక్క ప్రతిజ్ఞ యొక్క స్వరూపాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడి వందలాది వేలాది మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిజ్ఞ చేయించడము, వాళ్ళ ద్వారా సమాజంలో ఈ అవగాహన మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయడం ఇదో కార్యక్రమం ఈ వారంలో చేస్తాం. రెండవది, మనం మన దగ్గర చాలా ఉన్నటువంటి హాస్పిటల్స్లో కానివ్వండి, అనాథ శరణాలయాల్లో కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, ఈ ప్రాంతాల్లో లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్లో కానివ్వండి, చాలా చోట్ల సమాజానికి వ్యక్తులుగా సంస్థలుగా మనం ఎంత చేసినా తక్కువే. కాబట్టి సేవా భావనతోటి ప్రధానమంత్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు, మాతో కలిసి వచ్చినటువంటి మిగతా సంస్థలు అందరూ కూడా ఆయా సంస్థలకు వెళ్ళి మీకు చేతనైంత సాయం చేయండి. వారు ఎంతోమంది సమాజంలో వైద్య సేవలు అందక కష్టపడుతూ ఉన్నారు. సాధారణమైన వైద్య సేవలు,
చేసుకోవడానికి గొప్ప గొప్ప మాటలు మన ప్రభుత్వాలు చెప్పినా ఇవాళ మనం చూస్తాం డెంగ్యూ లాంటి వ్యాధులు ఎట్లా వస్తూ ఉన్నాయి, చికెన్ గున్యా లాంటి వ్యాధులు ఎట్లా వస్తూ ఉన్నాయి, దోమలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. అంటే సమాజంలో మనందరం కూడా చేయాల్సినటువంటి పని కామన్ మ్యాన్గా సమాజంలో భాగస్వాములుగా చాలా పని మిగిలి ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ వారంలో మేమందరూ శ్రేణులకు కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్స్లో మనం పండ్లు పంచడం కానీ, రోగులకు ఆహార సౌకర్యం కల్పించడం కానీ, లేకపోతే హాస్పిటల్కి సంబంధించి బెడ్షీట్స్ ఇవ్వడం కానీ, చెద్దర్లు ఇవ్వడం కానీ, ఏమన్నా చిన్న చిన్న వాటర్ ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే అది ఇవ్వడం కానీ, అక్కడ ఏమైతే కొరత ఉందో మీ యొక్క స్థాయిని అనుసరించి, మీ యొక్క స్తోమతను అనుసరించి, మీ యొక్క మీ యొక్క సంస్థ యొక్క సామర్థ్యాన్ని అనుసరించి అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిర్వహించిన మన యొక్క దగ్గర మనం చూస్తూ ఉంటాం చాలా గ్రామాల్లో ఉత్సాహంగా యువజన సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి, మహిళా సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. చాలా మేము చూస్తాం వాసవి కన్యగా పరమేశ్వర యూత్ అని చెప్పేసి, మరొక పేరు శివాజీ యూత్ అసోసియేషన్ అని ఈ రకంగా పేర్లతో పనిచేస్తూ ఉంటారు. రోటరీ క్లబ్స్ ఉన్నాయి, ఇన్నర్ వీల్ క్లబ్స్ ఉన్నాయి, లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాం ఏంటంటే, మనం రక్తనిధి ఎంత మేరకు పెరిగితే సమాజానికి అంత మంచిది. ఇవాళ తలసేమియా బాధితులు ఉన్నారు, ఎంతో రక్తం అవసరం అవుతుంది. ఇవాళ ప్లేట్లెట్స్ తగ్గటము, డెంగ్యూ వ్యాధి వస్తున్నా చికెన్ ఈ రకంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నీడ్ ఆఫ్ ది ఆర్ ఈ యొక్క వారంలో వీలైనంతగా గ్రామాల్లోకి పోయి మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు విస్తృతంగా అందినటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళాలి, బృందాలుగా వెళ్ళాలి, స్థానికంగా ఉన్నటువంటి యొక్క వైద్యుల యొక్క సహకారం తీసుకోవాలి. వీలైనంతగా హెల్త్ క్యాంప్స్ నిర్వహించండి, రక్త నిధి ఏర్పాటు చేసే విధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయండి. వీటన్నింటినీ స్వచ్ఛందంగా నిర్వహించి ఆయా సంస్థలు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజలకు రక్తాన్ని అందుబాటులోకి తెచ్చే సంస్థలు కొన్ని ఉన్నాయి, వారికి అందించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ప్రివెంటివ్ మెడిసిన్స్ ఏమైనా ఇచ్చే విధంగా ఉంటే అటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ సంస్థల్ని కోరుపడుతూ, సమాజంలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నా కానీ ప్రతిదానికి ప్రభుత్వం ఏం చూసినట్టు ఒక దృష్టి మన దగ్గర ఉంది. ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో భాగంగా నేను విన్నవిస్తూ ఉన్నాను. చాలామంది సమాజంలో దివ్యాంగులు ఉన్నారు, హ్యాండిక్యాప్ ఉన్నారు, చేతులు పోయిన వాళ్ళు, పోలియో వచ్చి చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళే చేసుకోలేని వాళ్ళు, మధ్యలో ఏదో ప్రమాదం ద్వారా వికలాంగులుగా దివ్యాంగులుగా మారి కుటుంబానికి చేయుతని అనేటువంటి యొక్క వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాజంలో భగవంతుని యొక్క చిన్న చూపు చూడబడి మరి దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాజంలో భాగస్వాములుగా మనం తోడ్పాటు అందించాలన్నటువంటి అవసరం ఉంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంలో వీలైనంతగా దివ్యాంగులకు, సమాజంలో ఉన్నటువంటి ప్రముఖులను, బాధ్యతాయుతమైన వ్యక్తులను, సంస్థలను సంప్రదించి వాళ్ళని భాగస్వాములను చేసి వాళ్ళకు ఆర్థిక సహాయం అందించడము, లేకపోతే మీరు చూసారు చాలా చోట్ల త్రీ వీల్ చైర్స్ కానీ ఇటువంటి ఏర్పాటు చేయించడం, వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం ఏమైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ద్వారా ఇంకేమైనా చేయడం, చిన్న చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయించడం, వాళ్ళు ముందుకొస్తే ప్రభుత్వ పథకాల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయించడం, ఈ రకమైన కార్యక్రమాలు కూడా అన్ని చోట్ల మనం చేయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంతకుముందు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి మాట్లాడాలి. ఇవాళ మన దగ్గర అయితే సరే కరీంనగర్ జిల్లా అదృష్టం పక్కన ప్రాజెక్టులు ఉన్నాయి, కొన్ని చోట్ల మెజారిటీ ఆఫ్ ది ల్యాండ్ ఈస్ ప్రాపర్లీ ఇరిగేటెడ్, మధ్య వర్షాలు కూర్చున్నాయి కాబట్టి మన దగ్గర అండర్గ్రౌండ్ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరిగినాయి. కానీ మనం ఇది దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక స్కీమ్ కాబట్టి వనరులను, సహజ వనరులను కాపాడుకునేటువంటి యొక్క ఆలోచన విధానం సమాజంలో ముందుకెళ్ళాలి. ప్రత్యేకించి ఇవాళటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం లోపాలు చూస్తూ ఉన్నాం. గతంలో మనం చిన్నప్పుడు సహజంగా చేసినటువంటి యొక్క కార్యక్రమాలు ఏది ఉన్నాయో ఇప్పుడే ప్రభుత్వ పరంగానే చేయాల్సినటువంటి కార్యక్రమాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి దాంట్లో అతి ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే, మనం ఎప్పుడెప్పుడైతే ఏ విషయానికి కొరత వస్తుందో, ఎప్పుడెప్పుడైతే షార్టేజ్ వస్తుందో అప్పుడే మనం వెళ్ళడం మొదలు పెట్టాం సమాజంలో. అది ప్రధానంగా మనందరికీ కూడా జీవన ప్రధాని నీరు. మనం చూసినాం ఇవాళంటే నీరు బ్రహ్మాండంగా కనబడుతూ ఉంది, రెండు కృష్ణా బేసిన్లో గోదావరి బేసిన్లో. కానీ నీటి కొరత వస్తే మన యొక్క గ్రామాలలో మహిళలు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళి లేదా 5-6 కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడం, వాటర్ ట్యాంకర్ నీళ్ళు తెచ్చుకోవడము,
మినరల్ వాటర్ కొనుక్కోవడము ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ రీఛార్జ్ చేసుకునేటువంటి ఒక అవకాశము సహజంగా ఉంటుంది. మనం వర్షాలు పడ్డప్పుడు వాననీటిని ఒడిసిపెట్టుకొని వాటిని ముందు వాటిని కాపాడుకోకుండా మళ్ళీ ప్రభుత్వాల వైపు చూసేటువంటి ఒక దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి సామాజిక స్పృహ కొరవడం అనేది గ్రామాల్లో బృంద కార్యక్రమాలు గ్రామాల్లో వీటి గురించి చర్చ జరగకపోగా పూర్తి స్థాయి రాజకీయపరమైనటువంటి వాతావరణం ఏర్పడడం అనేది, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో విద్యార్థులకు వీటి యొక్క పద్ధతులు నేర్పకపోవడం అనేది. కాబట్టి మళ్ళీ మనం బాధ్యత వ్యక్తులుగా మీడియా ద్వారానో సేవా కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా గ్రామాల్లో వాన నీటిని ఒడిసిపట్టుకోవడం రైన్ వాటర్ హార్వెస్టింగ్ ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు కొంత గమనించడము, లేకపోతే మిగతా కొన్ని చిన్న చిన్న వ్యవసాయ భూములు అయితే కట్టలే చేయడం, వాళ్ళ యొక్క ప్రాంతాల్లో చిన్నపాటి ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవడం, ఒక మీరు చూసారు 4 హెక్టార్ల ల్యాండ్ ఉంటే ఒక ప్రాంతాన్ని మీరు కనుక వాటర్ బాడీ ఏర్పాటు చేసుకుంటే అక్కడ మీరు ఆదాయం పెంచుకోవచ్చు, మీ యొక్క పంట 2-3 పంటలు పండించుకోవడం కోసం అక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవడము, ఇవన్నీ నేను మాట్లాడేది మీకు ఆశ్చర్యం కల్పించవచ్చు. మేమేదో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడారంటే కవిత తిట్టిపోతుండో కేసీఆర్ తిట్టిపోతాడో కేటీఆర్ తిట్టిపోతాడో లేకపోతే ఎవరో చేరుతున్నారో ఎవరో పోతున్నారో లేకపోతే మా గవర్నమెంట్ వస్తుంది ఈ మాటలు మా వాళ్ళు కూడా ఎందుకు చూస్తున్నారని ఏం మాట్లాడుతున్నావు నేను అసలు ఎందుకు వచ్చినావో వేరే దానికి ఏమైనా వచ్చినా అని చెప్పేసి అయితే నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అనేది రాజకీయంగానే కాకుండా సామాజికంగా బాధ్యతాయుతమైనటువంటి పార్టీ, ధర్మానుసారంగా నడిచేటువంటి పార్టీ, సామాజిక స్పృహ ఉన్నటువంటి పార్టీ. కాబట్టి ఓన్లీ రాజకీయమే ప్రతిరోజు మాట్లాడటం కాదు, సమాజానికి మనం చేసినటువంటి కృషి చేయాలి. ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్స్లో ఉండేవాళ్ళు కాలేజీలో ఉండేవాళ్ళు రాబోయే రోజుల్లో సమాజానికి వీళ్ళను ఒక బాధ్యత పౌరులుగా తయారు చేయాలి. మనము ఒక సెల్ఫ్ ఫీడింగ్ అంటే మనకు మనము సెల్ఫ్ రిలయబుల్ సొసైటీ కింద మనం మార్చుకోవాలంటే మన జీవనశైలిలో మార్పులు రావాలంటే మనం ఇవాళ నేను చెప్పిన విషయాలలో భవిష్యత్తులో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో నాణ్యత ప్రమాణాలు పెరగాలి. మన దగ్గర ఈ చర్చ జరగదు. మనం బ్రహ్మాండంగా ఆధునికంగా బతుకుతున్నాం, కొత్త కార్లు వస్తూ ఉన్నాయి, కొత్త బైకులు వస్తూ ఉన్నాయి, కొత్త యంత్రాలు వస్తున్నాయి, జీవితంలో యాంత్రికపరమైన జీవితం వస్తూ ఉంది, ఇంధనాల యొక్క వాహనం వాడకం పెరుగుతూ ఉంది. అదే సమయంలో గతంలో ఫ్యాన్తో బతికే వాళ్ళం, ఇప్పుడు ఏసీ లేకుండా బతికేందుకు వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే సమాజం మీరు వాతావరణంలో వేడి పెరిగింది కాబట్టి. మనం చాలాసార్లు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా చర్చలు అవుతాయి. వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని దేశాలు వెళ్ళి చర్చిస్తాయి. 3 నెలల్లో ప్రధానమంత్రులు రాష్ట్రపతులు చర్చిస్తారు. ఏంటయ్యా అంటే మీ దేశంలో వాతావరణాన్ని 2-3 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి తగ్గించాలా, అది పెద్ద చర్చ. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర సమాజంలో ఈ చర్చ జరగదు. ఎంతసేపటికి కవిత గారు ఏం చెప్పారు, సంజయ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు, శివరెడ్డి ఎవరిని తిట్టాడు, సంజయ్ కుమార్ ఎక్కడికి వచ్చిపోయినాడు, వీటిని ప్రధానమైనటువంటి చర్చలు ఇవి చేయకూడదు అంటలేదు నేను. రాజకీయ స్పృహ ఉండాలా, చర్చించాలా. కానీ వాతావరణం గురించి, పర్యావరణం గురించి, సామాజిక బాధ్యత గురించి, వ్యక్తిగా పౌరునిగా మన యొక్క నిర్వర్తించాలనే బాధ్యతల గురించి చాలాసార్లు రాజకీయ పార్టీలు చర్చించాం. ఇది మా పని కాదనుకుంటే, బట్ వీఆర్ ఎ డిఫరెంట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, వీఆర్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. మేము ఒక భిన్నమైనటువంటి రాజకీయ పార్టీ. రాజకీయము, అధికారము, ప్రజాసేవ వీటిలలో ఇవన్నీ కూడా మేము అంతర్గతంగా ఏకాత్మ మానవవాదం అనేది మేము మా సిద్ధాంతంగా చెప్తాము. సమాజంలో ఉన్నటువంటి అన్ని శక్తుల్ని మనం సమానంగా చూడాలి, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాని ద్వారా మంచి సమాజం స్థాపించాలన్న ఆలోచన మాకు ఏదో ఉంటుందో వాటిలోంచే నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన వస్తుంది. కాబట్టి ఆలోచనకు అనుగుణంగా సమాజాన్ని వనరులు కాపాడుకోవడము, సమాజాన్ని పర్యావరణ కాలుష్యం నుంచి రక్షించుకోవడము కోసము సమాజాన్ని సిద్ధం చేయడము, పౌరులను సిద్ధం చేయడము, వారిని దానికి కమిట్మెంట్ చేయడం, కార్యక్రమాలు నిర్వహించడం, దానికి ఆ ముఖంగా వాళ్ళతో పనిచేయడం అనేది మన బాధ్యతగా మనకు ఉండాలి. కాబట్టి మనందరం పనిచేయాలని చెప్పి దీంట్లో మీడియా ప్రముఖత పోషిస్తుంది. మనం చిన్నప్పటి నేను చూస్తూ ఉన్నాను, ఈ రాష్ట్రంలో మద్య నిషేధ కార్యక్రమాలు జరిగినాయి అంతకుముందు ఎన్టీఆర్ గారు, ఈ రాష్ట్రంలో నీటి సంరక్షణ కార్యక్రమాలు జరిగినాయి, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం అన్నిటికంటే అతిపెద్దదైనటువంటి ఒక యూనో ఉద్యమం మనం ప్రపంచం మొత్తంగా చూస్తున్నాం. దీనిలో మీడియా పాత్ర చాలా ప్రముఖమైనది. ప్రజల దగ్గరికి రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా తీసుకుపోవాలంటే మేము ఎంత పనిచేసినా కానీ వాటిని చిట్ట చివరి వ్యక్తికి కూడా
ఇక్కడ కూర్చుంటే మనం రాయకల్లోనో సారంగపూర్లోనో మరో దగ్గరనో వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమైనటువంటి ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకుపోయేటువంటి పాత్ర మీడియాది. కాబట్టి మీ ముఖంగా భారతీయ జనతా పార్టీ సేవా సప్తాహ పేరుతో ఈ వారం మొత్తం చేసేటువంటి కార్యక్రమాలు సమాజం హితం దృష్ట్యా, సమాజం యొక్క శ్రేయస్సు దృష్ట్యా, వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు పెరిగే దృష్ట్యా చాలా గొప్పమైన కార్యక్రమాలు. వీటిని ఊరికే మన శ్రేణులు కూడా అందరం కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి అన్ని స్థాయిల నాయకులు కూడా దీన్ని ఏదో సాధారణ కార్యక్రమంగా మీరు భావించుకుంటున్నారు. ఇది రాజకీయపరమైన ప్రాముఖ్యత ఎక్కువ దీనికి కనపడదేమో, మరి ప్రాధాన్యత వస్తుందో లేదో అనేటువంటి ఆలోచనతో కాకుండా ఇది సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు మీ మీ గ్రామంలో, మీ కాలనీలో, మీ మండలంలో, మీ యొక్క ప్రాంతంలో మీరు ఎక్కడ భావించారు అక్కడ వీటిని ప్రబలంగా తీసుకుపోయేది, ప్రభావంతం చేయడం దృష్ట్యాల ఖచ్చితంగా కూడా హెల్త్ క్యాంప్స్ చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం, ఖచ్చితంగా మన దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రైవేటు పబ్లిక్ స్కూల్స్ కాలేజ్ మీరందరూ కూడా మీరు వెళ్ళి పర్యటించాలి, మాట్లాడాలి. వాళ్లకు ఈ యొక్క మీకు వాటర్ ఇన్సులేషన్ కానివ్వండి, రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ యూసేజ్ని ఆపడం కానివ్వండి. వీటి మీద మీరు ఒక నోట్స్ తయారు చేసుకుని వాళ్ళతో మాట్లాడటం, వీలైతే ఏదైనా పేపర్ రూపంలో ఇవ్వడం, వాటిని పత్రికల ద్వారా మరింత ముందు చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఈ పని ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో డబుల్ ధమాకా ఉంటుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఒకవేళ ఈ వారం మొత్తం కూడా ప్రజల దగ్గరికి ఈ కార్యక్రమాలతో పోతాం అప్ టిల్ 20th. మీకు తెలుసు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ 17th మన రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం, దానికి ఒక ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసం నేను చెప్తున్నటువంటి డిమాండ్ నిజాం రాజు తల వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ రాష్ట్రము భారతదేశంలో విలీనమైనటువంటి దినాన్ని, దానికోసము ఆత్మత్యాగం చేసి కుటుంబాలను పోగొట్టుకొని పోరాటం చేసినటువంటి ఎంతోమంది అమరవీరుల యొక్క వారి గౌరవీయుల కోసము చరిత్రలో ఉన్నటువంటి యొక్క రోజుని చిన్నచూపు చూడకుండా ఇటు మహారాష్ట్ర కానీ ఇటు కర్ణాటక కానీ ఎట్లయితే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారో దీన్ని కూడా ఇక్కడ ప్రభుత్వమే అధికారికంగా దీన్ని నిర్వహించాలా, ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మరి కూటరంగ జెండాలు ఎగరేయాలా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగరేయాలా, ఒక ఉత్తర్వు ఇవ్వాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. మీకు తెలుసు ఈ ఉమ్మడి జిల్లా వాసి విద్యాసాగరరావు గారు అప్పటి నుంచి కూడా దీన్ని ముందు తీసుకెళ్లారు ప్రబలంగా. ఇవాళ కూడా పోరాడుతున్నప్పుడు ఉద్యమ సమయంలో ఇదే ముఖ్యమంత్రి గారేమో అప్పటి వాళ్ళని మీరు సమైక్య పాలకులు మీరు ఎందుకు చేయట్లేదని చెప్పేసి ఒక చాలాసార్లు ఇప్పటికే మీకు ఆ వీడియోలు చూపించినాము, మాట్లాడినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వీళ్ళు ఇవాళ పొద్దున్నే వాళ్ళు ఎందుకు చేయట్లేదని మీరు అనుకుంటున్నారు సార్, మరి మీకేమన్నా రాజకీయ విలువలు తెలుసుకున్నారు మీరు అనుకుంటున్నారు ఎందుకు చేయట్లేదు అడిగారు. నేను చెప్పిన ఏం ఫరక్ లేదు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఓవైసీతో ఉండేది కాబట్టి వాళ్ళు చేయలేదు, ఈరోజు కేసీఆర్ ఓవైసీతో ఉన్నాడు కాబట్టి ఈయన చేస్తాను. ఓవైసీలకు భయపడి మన ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రానికి మనందరికీ స్వేచ్ఛావాయువులు వచ్చినటువంటి రోజులను రోజుని మనం ఆత్మత్యాగాలకు నిదర్శనంగా ఉన్నటువంటి ఒక రోజును ఇవాళ విస్మరించడం అనేది ఈ రాష్ట్రానికి కేసీఆర్ చేసినటువంటి విగ్రహం. ఆయన కుటుంబం యొక్క పనుల కోసము, ఆయన యొక్క గద్దె కాపాడుకోవడం కోసము, ఆ 10 ఓట్ల కోసము, ఆ 7 ఎమ్మెల్యేల సపోర్టు కోసము రాష్ట్రంలో వాళ్ళందరూ వాళ్ళు ఓట్లేస్తేనే ఎక్కడ కూడా ముస్లిం సమాజం దీన్ని వ్యతిరేకించట్లేదు. నేను ముస్లింలను వ్యతిరేకిస్తూ మాట్లాడట్లేదు, ఓవైసీ కుటుంబం మాత్రమే మత చాంద సవాళ్ళను మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో మొత్తం ముస్లిం సమాజానికి ప్రతినిధి అయినట్టు వాళ్ళ మాటలు పట్టుకొని ఆయన ఎగిరేడు ఆడ నాయన నచ్చినట్టు ఇంకోళ్ళు పంపించి వాళ్ళ మన ఆఫీస్లో ఎగిరేస్తారు. భారతీయ జనతా పార్టీ ఇవాళ కూడా ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, 17th ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. మొబన్నెల జెండాను ఎట్లయితే మీరు 15th 26th ఎగరేస్తున్నారో మళ్ళీ 17th రోజు ఎగరవేయాలి. ఇప్పటికే మా శ్రేణులకి పార్టీ నుంచి ఆదేశం వచ్చింది, అన్ని మండల కార్యాలయాలు, అన్ని ఆర్డీఓ కార్యాలయాలు కలెక్టర్ కూడా అధికారికంగా మేము వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం మీరు చేయమని. మీరు చేయకపోతే, మీ మనసు కరగకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ కార్యక్రమాన్ని మా చేతుల్లో తీసుకుంటుంది. అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో మూడేళ్ల పథకాన్ని ఎగరేస్తాం. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి యొక్క పూచికత్తును, బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ కుటుంబ బాగు కోసము దీన్ని మీరు చేయట్లేదు. ఆ రోజు ప్రశ్నించినటువంటి గొంతు ఎందుకు మూగమైంది, ఎందుకు మీకు నోరు పడిపోయింది, ఎందుకు మాట్లాడలేదు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఈ వ్యతిరేకత మరింత పెద్దగా అవుతుంది.
ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. నేను అందరూ తెలంగాణ ఉద్యమకారుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున జగిత్యాల నుంచి మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ అందరు ఎమ్మెల్యేలను, ఈ అందరు ఎంపీలను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, మీకు సిగ్గు శరం సేవ ఏమన్నా ఉంటే, నిజంగా మీరు తెలంగాణ బిడ్డలు అయితే, తెలంగాణ ఉద్యమము ఈ ప్రజల మద్దతు చేసినట్లయితే, ఈ చనిపోయినటువంటి 1500 మంది ఉద్యమకారులు, ఆ రోజు తొలి ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు, అంతకుముందు ఎవరైతే చనిపోయినారో, ఒక చాకలేయలేమనో, లేకపోతే మరొకరు ఈ యొక్క రాష్ట్రం కోసం దేశంలో విలీనం కావాలని పోరాడినరో, వీళ్ళందరి బిడ్డలు మనమైతే, మీకు ఏమైనా సేవ ఉంటే, మీకు ప్రశ్నించే గుణం ఉంటే, మీ మంత్రి పదవుల కోసం కాదని ఒకటి ఏడుస్తాడు, నాకు మంత్రి పదవులు అని ఏడుస్తాడు, ఇంకోటేమో చైర్మన్ పదవి, ఇవి కాదురా నాయన మీరు అడగాల్సింది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడడం మన యొక్క బాధ్యత అని చెప్పేసి మీరు వెళ్ళి ప్రగతి భవన్ ముందు అడగండి, ప్రగతి భవన్లో పోండి, ఆవిషన్ అడగండి. కానీ మీరు పదవుల కోసం పాపలాడుతుంటే ప్రజలు చూస్తూ ఉన్నారు, చీకొడుతూ ఉన్నారు. ఆత్మగౌరవం అంటే మిన్న కాదని తెలంగాణ ఉద్యమం చేసినాం, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పని చేయాలని చెప్పేసి మీరు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు వెళ్ళి అడగాల. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా మీరు అడ్డంకులు ఎదిరించిన, ఇక్కడ పోలీస్ పోస్టు పెట్టినా, ఇంకోటి పెట్టినా ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని మేము అన్ని గ్రామాల్లో ఈ రాష్ట్రంలో చేస్తామని చెప్పేసి కోరుతూ మరొకసారి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరే అధికారికంగా నిర్వహించాలా, లేకపోతే మా ప్రభుత్వం వచ్చిన రోజున ఖచ్చితంగా 100% పని చేస్తాం, ఇప్పుడు కూడా అదే పని చేస్తామని చెప్పేసి. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఒక కమిటీ, విమోచన కమిటీ ఉంది. ఇవాళ బహుశా నాకు తెలిసి 3:40 వాళ్ళ ప్రెస్ మీట్ ఉంది, వాళ్ళ దగ్గర రాష్ట్ర స్థాయి నుంచి కార్యక్రమం ఇస్తారు, జిల్లా కూడా పని చేస్తాం. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ను దాని యొక్క ప్రాసిస్తాం, విశిష్టతను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం, కొత్త తరాన్ని కూడా తెలియజెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం కలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. అది ఏ స్థాయికి అయితే ఆ స్థాయి చేస్తాం.